అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను రాష్ట్ర మైనార్టీ సెల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా మొట్టమొదటిసారి నంద్యాల పార్లమెంట్లో ఉలమా మీనింగ్ ఇస్లామిక్ స్కాలర్స్, ఉలమా ఇమాములు, హుఫాజ్ మీనింగ్ హోలీ ఖురాన్ని బైహట్ చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి మన నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రస్తుత పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి, పార్టీల పరిస్థితి ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నారా చంద్రబాబు గారు ఏం చేశారు మైనార్టీలకి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నేను మైనార్టీ పక్షపాతి, నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ అని ముంచేసినాడు. సంక్షేమ పథకాలు చంద్రబాబు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారి ద్వారా మైనార్టీలకి అందినాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకం లేదు, అన్ని మూత వేశాడు. అభివృద్ధి బాటలో కూడా జీరో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 11 అంతస్తుల హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో 25 కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండమైన ఒక హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఓర్వకల్లో ఉర్దూ యూనివర్సిటీ, రాష్ట్ర యూనివర్సిటీ అబ్దుల్ హక్ యూనివర్సిటీకి 120 ఎకరాల భూమి కేటాయించి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేదు. మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయంగా అక్రమంగా దాడులు చేశారు, ఆత్మహత్యలకు గురి అయ్యారు మైనార్టీ సోదరులు. మిస్బా ఆత్మహత్య చేసుకుంది, ఆ చిన్న తల్లి ఏ పాపం చేసింది? ఫస్ట్ ర్యాంక్ రావడం ఆ తల్లి చేసిన పాపమా? ఎందుకు నోరు మీద పడడం లేదు మీరు? మైనార్టీ నాయకులు ఉన్నారు వైసీపీలో, ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు మీరు చూపించుకుంటున్నారు మన పదవులు వచ్చినాయని? మీకు పదవులు ఎందుకు ఇచ్చారు? మిగతా మైనార్టీలకి దాదాపు 70 లక్షల మైనార్టీలకి గొంతు కోయడానికి మీకు పదవులు ఇచ్చారా? బలి చేయడానికి మీకు పదవులు ఇచ్చారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మార్గ నర్సరావుపేటలో షేక్ ఇబ్రాహీంని 72 సంవత్సరాల వయస్సు, వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాడని వైసీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు, గుండాలు దాడి చేసి నడి రోడ్డు మీద హతమార్చారు. ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏమయ్యారు డిప్యూటీ సీఎం? వైసీపీలో ఉన్న డిప్యూటీ సీఎం ఏమయ్యారు? ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఎమ్మెల్సీలు ఏమయ్యారు? మళ్ళీ కొత్త డ్రామా తెరపైకి తీసుకువస్తున్నారు. బీజేపీతో అలయన్స్ మీరెవరితో ఉన్నారు స్వామి? మీరు 19 నుంచి ఇప్పటి వరకు ఎవరితో ఉన్నారు? బీజేపీతో జత కట్టలేదా మీరు? లోపాయకారి ఒప్పందం చేసుకోలేదా మీరు? రాష్ట్రానికి తాకట్టు పెట్టలేదా మీరు? సిఏఎన్ఆర్సీకి సపోర్ట్ చేయలేదా మీరు? చేయలేదా? సూటిగా ప్రశ్నిస్తున్నాను. తలాక్ బిల్కి సపోర్ట్ చేయలేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.